ఈ మొక్క కళాంజు అంటారండి దీన్ని. ఇది నా దగ్గర 3 సంవత్సరాల నుంచి ఉంది ఇదే కలరు. ఇంకా వేరే కలర్ లేదు, పెద్ద ఇంట్రెస్ట్గా చూపించలేదు నాకు. నేను నాకు పెద్దగా ఎల్లో ఉంటుంది చాలా బాగుంటుంది, వైట్ ఒకటి బాగుంటుంది, ఉండేవి నా దగ్గర ఆరెంజ్ కోటు చాలా బాగుంటుంది, ఉండేవి నా దగ్గర. కానీ మధ్య మధ్యలో అటు ఇటు తిరగటాలు ప్రయాణాలు ఎక్కువ అవటం వల్ల పాడైపోయినాయి, ఎటు అటు పోయినాయి. ఇవి చాలా డెలికేట్గా ఉంటాయండి ఇవి, అందుకని వీటిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది ఒక్క మొక్కే ఉంది, ఏమో నాకు నర్సరీకి కూడా వెళ్ళి తెచ్చుకోవాలని నాకేమి మూడ్ రాలేదు. సో అదండి కళాంజు అంటారు దీన్ని. ఇదిగా ఇది ఇంటీరియర్, కంప్లీట్గా ఇంటీరియర్ ప్లాంటు. ఎక్కువ నీళ్ళు పోయకూడదు, తక్కువ నీళ్ళు ఉండకూడదు, ఎండిపోతుంది. సో దీని నీళ్ళన్నీ కూడా మొక్కల ఆకుల్లో దాచుకుంటూ ఉంటుంది అన్నమాట ఇది, అందుకని బాగా థిక్గా ఉంటుంది ఆకులు. చూసారు కూడా ఎంత బాగుందో, అన్నీ ఫుల్ మొత్తం ఫ్లవర్సే, మొత్తం చిన్న మొక్క. ఇది ఇక్కడ ఈ స్టాండ్కి పెయింటింగ్ చేయించాను, అందుకని చాలా అందంగా ఉన్నది ఇప్పుడు. చక్కగా చూడటానికి చాలా బాగుంది కూడా, చూశారు కదా, ఇదిగా చూస్తున్నారు కదా. ఇట్లా ఈ ఒక్క మొక్క మీదే చూపిస్తున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి. చూశారు కదా ఎంత అందంగా ఉంది. సో ఇది చాలా బాగుంటుంది ఈ మొక్క. మొక్కలు చిన్న చిన్న మొక్కలు కట్ అయిపోయినా చిన్నగా తునిగిపోయినా అవి వేరే తొట్టులో పెట్టేస్తే బతుకుతాయి అవి చక్కగా. ఇంకో వేరే తొట్టి అవుతుంది, వేరే ఇంకొక మొక్క అవుతుంది అన్నమాట. ఎంత బాగుందో చూసారా. సో అది సంగతి బ్యూటిఫుల్గా ఉంటుంది అసలు మొత్తం. అసలు ఆకులు ఎక్కడా కనిపించడంలా, అన్నీ పువ్వులే. దీన్ని పెద్దగా పట్టించుకోలే ఎంతకాలంగా నేను. ఏంటో మరి ఇది, వీటి మీద లాస్ట్ ఇయరో బిఫోర్ కొన్ని వీడియోలు కూడా చేశాను 4 రంగుల పువ్వులతో. ఎనీవే ఇదండి సంగతి. పెట్టుకోండి మీరు కూడా ఇంట్లో, ఇది మంచి సీజను చక్కగా. ఇప్పుడు ఈ చలికాలం బాగుంటుంది, చలికాలం వస్తుంది, ఎండాకాలం ఉండరాదు. ఇప్పుడు లాస్ట్ సీజన్లో లాస్ట్ రౌండ్ అనుకుంటాను ఈ పువ్వులు పూయటం. చలికాలం బాగా వస్తుందండి. సో అదండి సంగతి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మాట్లాడుకుందాం. బాయ్.